అసలు అమెరికాలో ఎంబీఏ చేయొచ్చా? అమెరికాలో ఎంబీఏ చేయడానికి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయా? అమెరికాలో ఎంబీఏ చేసి సెటిల్ అవ్వచ్చా? అమెరికాలో ఎంబీఏ చేసిన తర్వాత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? అమెరికాలో ఎంబీఏ చేయడం ఎంఎస్ చేసినంత ఈజీనా? ఇవన్నీ ఇవాళ మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. హే గాయస్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో చూస్తున్నాను యూట్యూబ్లో చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు, చాలా బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కామెంట్స్కి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్కి రెస్పాన్స్ అవ్వడానికి కొంచెం నాకు టైం పడుతుంది, ఎందుకంటే చాలా చాలా వాల్యూమ్ పెరిగిపోతుంది అనమాట. సో దీనికోసం నేను కొన్ని ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ప్లాన్ చేస్తున్నాను, త్వరలో మీ ముందుకు తెస్తాను ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్, నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను చాలా రోజుల నుంచి, అండ్ లైవ్ స్ట్రీమ్లో కూడా చాలా చూశాను. ఏంటంటే లైక్ అమెరికాలో ఎంబీఏ గురించి నాకు చాలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో పర్సనలీ నా బ్యాక్గ్రౌండ్లో నేను ఎంఎస్ చేసి ఆ తర్వాత ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాను, కాబట్టి నాకు ఎంబీఏ గురించి పర్సనల్గా అంత క్లారిటీ లేదు. కానీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఎవరైతే ఎంబీఏ చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సో మీరు చాలామంది ఎంబీఏ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలామంది ఎంబీఏ గురించి వీడియో చేయమంటున్నారు, కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను కూడా నా పర్సనల్ రీసెర్చ్ కొంత చేసి నేను ఎంబీఏ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక నా ఛానల్లో నా కాంటెంట్ చూసినట్లయితే కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ ఖచ్చితంగా చితకబాదేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గోరిథం అనేది ఈ వీడియోని బాగా ప్రమోట్ చేస్తుంది, ఎవరికైతే ఈ వీడియో రిక్వైర్డ్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి ఈ వీడియోని చేరుస్తుంది, అలాగే నాకు ఒక బూస్టప్ లా కూడా ఉంటుంది అనమాట. సో ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టుగానే ఫస్ట్ క్వశ్చన్స్, అసలు అమెరికాలో ఎంబీఏ చేయొచ్చా? డెఫినెట్లీ 100% ఎంబీఏ చేయొచ్చు. అమెరికాలో ఎంబీఏ చేయడానికి మంచి మంచి కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయా? డెఫినెట్లీ. అసలు మీకు చెప్పాలంటే ఎంబీఏ అనే డిగ్రీనే మొదలుపెట్టింది మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ అనే డిగ్రీని మొదలుపెట్టిందే అమెరికాలో ఉన్న కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అనమాట. దాని తర్వాత అన్ని దేశాలు దాన్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ని వాళ్ళు బాగా డిజైన్ చేశారు. బట్ అసలు ఎంబీఏ ఇనాగ్యురేట్ అయిందే ఇక్కడ యుఎస్లో అనమాట. సో బేసిక్గా ఎంబీఏకి మంచి మంచి కాలేజెస్ అన్నీ ఉన్నాయి, లైక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కానీ, స్టాన్ఫర్డ్ కానీ, న్యూయార్క్లో ఉన్న యూనివర్సిటీస్ కానీ, చాలా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట ఎంబీఏకి. అండ్ అక్కడ గ్రాడ్యుయేట్ అయిన పీపుల్ ఎవరైతే ఉంటారో పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తారు, హై పేయింగ్ శాలరీస్ తీసుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి అన్నమాట. ఎంబీఏకి మంచి శాలరీస్ వస్తాయా? యా, డెఫినెట్లీ. మీరు కనుక అమెరికాలో ఎంబీఏ చేసి రైట్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండి, రైట్ స్కిల్స్ మీ దగ్గర ఉండి మీరు కనుక జాబ్స్కి క్వాలిఫై అయితే ఖచ్చితంగా ఎంఎస్ చేసిన వాళ్ళకంటే స్టార్టింగ్ శాలరీ ఎంబీఏ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని హార్డ్ క్వశ్చన్స్ దగ్గరకు వద్దాము. ఈ క్వశ్చన్స్ ఏంటంటే, అమెరికాలో ఎంబీఏ చేయడం ఎంఎస్ చేసినంత ఈజీయా? అంటే కాదనే చెప్తాను, కాదు కొంచెం డిఫికల్ట్ అనే చెప్తాను. ఎందుకు ఏంటి అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అమెరికాలో ఎంబీఏ చేశాక ఓపీటీ అవుతున్న టైంలో మీకు గనక ఒకవేళ అనిపిస్తే, లైక్ అమెరికాలోనే ఇంకా ఫర్దర్గా ఉండి నేను వర్క్ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా ట్రాన్స్ఫర్ అవ్వాలి, H1B ట్రాన్స్ఫర్ అవ్వాలి అని మీకు ఫ్యూచర్లో అనిపిస్తే, అప్పుడు మీరు ఎంబీఏ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుందా లేదా అనేది, ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట. సో ఎందుకు ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అనుకోవచ్చు మంచి కాలేజెస్ ఉంటాయని చెప్తున్నాడు, అలాగే మంచి శాలరీస్ వస్తాయని చెప్తున్నాడు, అలాగే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నాడు, కానీ ఎంబీఏతోని అమెరికాలో సెటిల్ అవ్వడం ఈజీ కాదు అని చెప్తున్నాడు. అలానే ఎంబీఏ ఎంఎస్ చేసినంత ఈజీ అంటే అది కూడా కాదని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. దీనికి సంబంధించి నా దగ్గర 5 మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ద నంబర్ 1 రీజన్ ఈ సిచ్యువేషన్ ఎందుకు డిఫికల్ట్ అని చెప్తున్నానంటే, ఎంబీఏ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ అనమాట. సో రెగ్యులర్గా ఎంఎస్ అనేది మాస్టర్స్ ఆఫ్ సైన్సెస్. సో బేసిక్గా అమెరికాలో మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుస్తుంది, లైక్ స్టెమ్ అని అంటారు, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ పర్టిక్యులర్ స్ట్రీమ్స్లో ఉన్న డిగ్రీస్కి అమెరికాలో మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక వచ్చే 1 ఇయర్ ఓపీటీతో పాటు మీకు స్టెమ్లో డిగ్రీస్ చేస్తే కనుక మీకు ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. సో టోటల్గా మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక 3 ఇయర్స్ అమెరికాలో ఉండి మీరు ఇక్కడ ఉన్న కంపెనీస్ దగ్గర వర్క్ చేస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకునే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అలా కాకుండా ఎంబీఏ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ కాబట్టి అది స్టెమ్ కింద కన్సిడర్ అవ్వదు కాబట్టి, సో మీకు ఓన్లీ 1 ఇయర్ ఓపీటీ వచ్చే ఛాన్సే ఉంటుంది అన్నమాట.
సో స్టెమ్ బేస్డ్ ఎంబీఏస్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ 95% ఇప్పుడు ఉన్న ఎంబీఏ ప్రోగ్రామ్స్ అమెరికాలో అన్ని స్టెమ్ బేస్డ్ కాకుండా నాన్ స్టెమ్ బేస్డ్ ఎంబీఏస్ అన్నమాట. ఎక్కడో ఉన్న 5% ప్రోగ్రామ్స్ మాత్రమే స్టెమ్ బేస్డ్ ఎంబీఏస్ ఉన్నాయి. అండ్ ఈ స్టెమ్ బేస్డ్ ఎంబీఏస్ కూడా డైరెక్ట్గా కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్గా ఎంబీఏ అని ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు ఎంఎస్ అని ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, లైక్ ఎంబీఏలో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, అకౌంటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ, సప్లై చైన్ కానీ, వాట్ ఎవర్. సో వీటిలో ఎంఎస్ కూడా ఉంటుందన్నమాట, ఎంఎస్ ఇన్ అకౌంటింగ్ అని, ఎంఎస్ ఇన్ ఫైనాన్స్ అని, ఎంఎస్ ఇన్ మార్కెటింగ్ అని, ఇలా కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కోర్సెస్. ఇవి సైన్సెస్ కాబట్టి వీటిని స్టెమ్ కోర్సెస్ కింద కన్సిడర్ చేయొచ్చు, కానీ మీరు ఎంబీఏ మాత్రం తీసుకుంటే కనుక మీకు స్టెమ్ ఓపీటీ అనేది మాత్రం రాదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. సో బేసిక్గా మీరు ఎంబీఏ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేట్ అయ్యాక ఎంఎస్తో పోలి మీకు ఎంబీఏలో ఓన్లీ 1 ఇయర్ ఓపీటీ ఉంటుంది. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక మీరు ఓపీటీ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది అనుకోండి, అంటే యుఎస్లో ఉంటూనే మాకు వర్క్ చేయొచ్చు అని ఆఫర్ ఇచ్చింది అనుకోండి, సో ఆ ఆఫర్ని తీసుకొని మీరు H1B అప్లై చేస్తారు. అంటే మీ స్టూడెంట్ వీసా నుండి వర్క్ వీసాకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మీ కంపెనీ అనేది మీకు అప్లై చేస్తుంది అనమాట. సో మీకు ఓన్లీ 1 ఇయర్ ఓపీటీ ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఓన్లీ 1 టైం మోస్ట్ ప్రాబబ్లీ మీరు H1B అప్లై చేయగలరు మీ కంపెనీ. H1B ఓన్లీ 1 ఛాన్స్లో, మీకు గనక లాటరీలో H1B పిక్ అవ్వకపోతే మీరు వెనక్కి ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో మీరు గ్రాడ్యుయేట్ అయ్యాక మీరు ఇంకా స్టిల్ అమెరికాలోనే ఉంటూ పని చేయడం కొంచెం డిఫికల్ట్ అనమాట, ఈ 1 ఇయర్ H1Bతో డిఫికల్ట్ అనమాట, ఈ 1 ఇయర్ ఓపీటీతో. ఎందుకంటే H1B లాటరీలో మీరు పిక్ అవ్వచ్చు, H1B లాటరీలో మీరు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, రిస్క్స్ ఆర్ టూ మచ్. ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్గా ఉన్నారనుకోండి, లేదంటే ఫ్రెషర్గా కూడా కాదు, జస్ట్ కంపెనీలో అప్పుడే మీరు జాయిన్ అయ్యారు, మీకు 0 ఇయర్స్, మోస్ట్లీ మీకు 0 ఇయర్స్ యుఎస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కాబట్టి కంపెనీ మిమ్మల్ని నమ్మి మీరు జాయిన్ అయిన వెంటనే అదే 1 ఇయర్లో మీకు H1B ఫైల్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అనమాట. అందర్ ఎంప్లాయర్స్ ఎక్సెప్ట్ ఫర్ బిగ్ ఎంప్లాయర్స్, అందర్ ఎంప్లాయర్స్ మీకు ఫైల్ చేస్తారన్న గ్యారంటీ మాత్రం లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో స్టెమ్ ఓపీటీ, అది ఫస్ట్ డిసడ్వాంటేజ్ అనమాట. మీరు ఇండియాలో కనుక బీటెక్ కానీ బీబీఏ కానీ చేసి అమెరికాలో ఎంబీఏ చేద్దాం అనుకుంటే అది చాలా చాలా రిస్కీ అనమాట. ఎందుకంటే మీకు జాబ్ రావచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో రాకపోవచ్చు. నేను ఎంఎస్కి అయితే ఇలాగ గైడెన్స్ ఇవ్వను, మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు యుఎస్కి వచ్చి సస్టైన్ అవ్వచ్చు అని చెప్తాను కష్టపడితే, కానీ నేను ఎంబీఏకి ఫుల్ కాన్ఫిడెన్స్తో మీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎంబీఏ డిగ్రీయే అలా డిజైన్ చేసింది అనమాట. మీరు ఎంబీఏ గురించి ఆలోచిస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మీరు దాన్ని మాస్టర్ చేయాలంటే మీకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఏదో ఒక ఫీల్డ్ మీద కొంచెమన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలని యూనివర్సిటీస్ మిమ్మల్ని ఎక్సెప్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంబీఏలోకి వెళ్ళాక మీరు కోర్సెస్ ఏవైతే చదువుతారో థియరిటికల్గా దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, కానీ ప్రాక్టికల్గా బిజినెస్ ప్రాక్టీసెస్ కంపెనీలో ఏవైతే ఉంటాయో అది మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు దాన్ని బాగా గ్రాస్ప్ చేసుకోవడం కష్టం అని ఎంప్లాయర్స్ ఫీల్ అవుతారు, అలాగే ఇక్కడ మీకు కాలేజ్ అడ్మిషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అన్నమాట. సో వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ కనుక మీరు ఇక్కడ డైరెక్ట్గా యాజ్ ఎ ఫ్రెషర్ మీరు బీటెక్ అయిపోయాక ఎంబీఏ చేయాలనుకోవడం వెరీ రిస్కీ, అలా కాకుండా మీరు బీబీఏ అయ్యాక ఎంబీఏ చేయాలంటే ఇట్స్ ఆల్సో వెరీ రిస్కీ, బట్ కంపారిటివ్లీ లెస్సర్ రిస్క్ వెన్ కన్వర్టింగ్ విత్ బీటెక్. బట్ కంపారిటివ్లీ బీటెక్ తర్వాత కంటే బీబీఏ తర్వాత చేసే వాళ్ళకి కొంచెం లెస్ రిస్క్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం పట్టు ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకి ప్రీ రిక్విజైట్స్ అనేవి కంప్లీట్ అయి ఉంటాయి, కాబట్టి కొంచెం బెటర్, కానీ రిస్కే, జీరో ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా రిస్క్ అనమాట. సో మీకు గనక అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ ఆఫ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ లేదంటే అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు గనక లేకపోతే కనుక ఎంబీఏ చేయడం చాలా చాలా రిస్కీ ఇక్కడ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎంబీఏ డిఫికల్టీస్లో థర్డ్ థింగ్ వచ్చేసరికి ఫీజ్ అనమాట. సో మీరు గనక మాస్టర్స్ ఎంఎస్కి అండ్ ఎంబీఏకి ఫీజెస్ కాలేజెస్లో కంపేర్ చేస్తే ఎంఎస్కి ఉన్న ఫీజ్ కంటే లైక్ 30, 40, or 50% ఈవెన్ 100% మోర్ దెన్ మాస్టర్స్ ఫీజు ఎంబీఏకి ఉండొచ్చు అనమాట యుఎస్ యూనివర్సిటీస్లో. దీనికి ఒక రీజన్ ఉంది, అదేంటంటే బేసిక్గా మీరు ఇక్కడ ఎంబీఏ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ఆల్రెడీ అట్లీస్ట్ 5 to 10 ఇయర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకొని వాళ్ళ బిజినెసెస్కి, వాళ్ళ కంపెనీకి ఉన్న బిజినెసెస్కి హెల్ప్ అవ్వడానికి ఎంబీఏ చేస్తూ ఉంటారనమాట. సో యూజువల్లీ కేసు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఫీజులో కొంచెం అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే వీళ్ళు ఫీజులో అసిస్టెన్స్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు పే ద ఎంబీఏ ఫీజ్ అనమాట. కానీ మనం ఇండియా నుంచి వస్తాం కాబట్టి మనకి ఇండియాలో రూపీ టు డాలర్ వాల్యూ చాలా చాలా ఎక్కువ, కాబట్టి మనకి ఆ ఫీజ్ అంతా మనం భరించి మనం చేయడం చాలా చాలా కష్టం అండ్ రిస్కీ కూడా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోవర్ లెవెల్ కాలేజెస్, స్టేట్ యూనివర్సిటీస్, లైక్ లో కాస్ట్ యూనివర్సిటీస్లోకి వెళ్ళినా సరే మీకు ఎనీవేర్ బిట్వీన్
ఫీజ్ వచ్చేసరికి ఎనీవేర్ బిట్వీన్ 30 to 40 lakhs స్టార్టింగ్ ఫీజ్ అనేది ఉంటుంది అనమాట. అది ఫీజ్ మాత్రమే, దానికి ఎక్స్ట్రా రెంట్ కానీ అకామిడేషన్ కానీ వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్స్ట్రాస్. అలా కాకుండా మీరు టాప్ టియర్ కాలేజెస్లో ఎంబీఏ చేయాలంటే ఓన్లీ కాలేజ్ ఫీజ్ వచ్చేసరికి మీకు ఎనీవేర్ రేంజింగ్ బిట్వీన్ 70 lakhs నుంచి 1.2-1.3 crores వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎంబీఏకి ఫీజ్ అనేది చాలా చాలా ఎక్కువ. ఎంబీఏ డిఫికల్టీస్లో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి స్కాలర్షిప్స్ అనమాట. సో బేసిక్గా ఇందాక చెప్పిన రీజన్ వల్లే అందరూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంపెనీస్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఎంబీఏస్ చేస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యూనివర్సిటీస్ కూడా ఎంబీఏ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఆఫర్ చేయడానికి విల్లింగ్గా ఉండవు. సో పబ్లిక్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఎంబీఏ ప్రోగ్రామ్స్కి వాళ్ళు వెరీ లెస్ ఆర్ నో స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి అనమాట. అలా కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో, టాప్ యూనివర్సిటీస్ కానీ నార్మల్ యూనివర్సిటీస్ కూడా, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అవి మీరు గనక మీ అకాడమిక్స్లో చాలా చాలా బాగుండి, అలాగే మీరు అకాడమిక్స్ మీ డిగ్రీ అయిపోయాక మీరు వర్క్ చేసి ఉంటే అక్కడ కూడా బాగా పర్ఫామ్ చేసి మీరు ఒక వెల్ నోన్ అండ్ రెనౌడ్ కంపెనీలో వర్క్ చేసి ఇవంతా మీ ప్రొఫైల్లో గనక ఉండి అపీలింగ్గా ఉండి అండ్ కాంపిటీషన్ అంతా మీరు సర్పాస్ చేసి హై స్టాండర్డ్స్లో ద క్రీమ్ లేయర్ అంటారు కదా, అలాంటి స్టాండర్డ్స్లో ఉంటే మాత్రమే ఫుల్ ఫండెడ్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే హాఫ్ ఫండెడ్ స్కాలర్షిప్ ఎంబీఏ ఆపర్చునిటీస్ కానీ ఉంటాయి అన్నమాట. కానీ రెగ్యులర్గా గనక మీరు బ్యాచిలర్స్, బీబీఏ కానీ బీటెక్ కానీ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు డైరెక్ట్గా ఎంబీఏ చేయాలనుకున్నా కానీ లేదంటే బీబీఏ కానీ ఎంబీఏ కానీ లేదంటే బీబీఏ కానీ బీటెక్ కానీ ఒక రెగ్యులర్ పర్సంటేజ్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత అన్రిలేటెడ్ జాబ్ చేసినా, మీరు ఒకవేళ జాబ్ చేసినాక ప్రమోట్ అవ్వకపోయినా మీకు స్కాలర్షిప్స్ ఆ ప్రైవేట్ యూనివర్సిటీలో వచ్చే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా లెస్ స్కాలర్షిప్స్ ఆర్ నో స్కాలర్షిప్స్ అండ్ హై ఫీజ్, ఇది ఇంకొక డిసడ్వాంటేజ్. ఎంబీఏ డిఫికల్టీస్లో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి కాంపిటీషన్ అనమాట. సో బేసిక్గా నేను ఇందాక ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా స్టెమ్ బేస్డ్ కోర్సెస్ అని. సో అమెరికాలో స్టెమ్ బేస్డ్ కోర్సెస్లో గ్రాడ్యుయేట్ అయ్యి స్టెమ్ బేస్డ్ కోర్సెస్లో మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. కాబట్టి అమెరికా H1B ప్రోగ్రామ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి బయట గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, బయట కంట్రీస్లో బ్రైట్ మైండ్స్ అండ్ స్టెమ్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మోస్ట్లీ వాళ్ళని ఇన్వైట్ చేయడానికి H1B ప్రోగ్రామ్ ప్రైమరీలీ వర్క్ చేస్తుంది అనమాట. ఎంబీఏస్కి కూడా H1B ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది కానీ ప్రైమరీ రీజన్ అయితే అది కాదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టెమ్ బేసిస్లో మాస్టర్స్ కానీ PhD కానీ బ్యాచిలర్స్ కానీ చేసే అమెరికన్ సిటిజన్స్ తక్కువ కాబట్టి సో మన వాళ్ళు ఇంటర్నేషనల్గా వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి జాబ్స్ కొట్టడం ఈజీ. అలా కాకుండా ఎంబీఏ విషయానికి వస్తే ఇక్కడ ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్స్ బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ మాస్టర్స్ ఎంబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ చేసిన గ్రాడ్యుయేట్ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు గనక జాబ్స్కి వెళ్ళేటప్పుడు, జాబ్స్కి కంపీట్ చేసేటప్పుడు మీకంటే సిటిజన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరుంటారు, మీకు ఒక ఎంబీఏ డిగ్రీ ఉంటుంది, అలాగే ఒక సిటిజన్ ఉంటారు వాళ్ళకు కూడా ఒక ఎంబీఏ డిగ్రీ ఉంటుంది అనుకోండి. సో H1B రూల్స్ ప్రకారం వాళ్ళకి అండ్ మీకు ఇద్దరికీ సేమ్ పే అనేది చేయాలన్నమాట. అండ్ వాళ్ళకి ఏంటంటే వీసా రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, మీకేంటంటే వీసా రిస్ట్రిక్షన్స్ ఉంటే మీకు సేమ్ సాలరీ పే చేస్తూ మీకు స్పాన్సర్షిప్ చేయాలంటే మీరు ఓవర్లీ క్వాలిఫైడ్ ఉండాలి, మీ దగ్గర మంచి GPA ఉండాలి, మంచి రీసెర్చ్ ఉండాలి, మంచి ప్రాజెక్ట్స్ ఉండాలి, వాట్ ఎవర్ మీకు ఒక ఓవరాల్ చాలా మంచి ప్రొఫైల్ ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు కాంపిటీషన్ని తనుకొని ముందుకెళ్ళగలరు. కానీ MSలో కంప్యూటర్ సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ వాట్ ఎవర్ మ్యాథ్స్ కానీ ఇలాంటి చేసే వాళ్ళకంటే, ఇలాంటి వాటిల్లో కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకునే వాళ్ళకంటే US లో యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ MBA కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. కాంపిటీషన్ అనేది చాలా కట్ త్రోట్ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ నేను చూసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం అయితే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో అయితే కాంపిటీషన్ ఇంకా దారుణంగా కట్ త్రోట్గా ఉంటుందన్నమాట. సో అది విషయం. MBA ఎందుకు డిఫికల్టో నాకు అనిపించిన, నేను రీసెర్చ్ చేసిన 5 పాయింట్స్ అయితే మీకు చెప్పేశాను కదా. సో ఇప్పుడు ఫైనల్గా యాజ్ ఎ సమ్మరీ నేను 2 థింగ్స్ చెప్పబోతున్నాను. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు నేను ఒక లిస్ట్ ఇవ్వబోతున్నాను. ఈ కేటగిరీ కనుక మీకు అప్లై అయితే మీరు US లో MBA చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక లిస్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్తాను. ఈ క్యారెక్టరిస్టిక్స్ కనుక మీకు అప్లై అయితే మీరు MBAకి అమెరికాకు వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీరు 100% డెడికేటెడ్, ప్రిపేర్డ్ అండ్ 100% మీకు ప్లాన్ బి ఉంటే మాత్రమే నేను మిమ్మల్ని అమెరికా రమ్మని సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ క్యాటగిరీ ఏంటంటే ఎప్పుడు మీరు అమెరికాలో MBAకి కన్సిడర్ చేయొచ్చు. దీనిలో ఫస్ట్ పాయింట్, నాకు హెల్ప్ చేయడానికి మొబైల్ పెట్టుకున్నాను. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు గనక 2-3 ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు గనక ఉంటే
ఖచ్చితంగా మీరు కొంచెం కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ ఎంబీఏ చేయడానికి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు గనక ఎవరన్నా కాలేజెస్ స్పాన్సర్షిప్స్ ఆఫర్ చేస్తే అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్, అట్లీస్ట్ ఒక 20%, 30%, 40% ఆఫర్ చేసినా సరే మీరు ఇక్కడ ఎంబీఏ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి, మీకు గనక ఓపీటీ మీద ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంబీఏ డిగ్రీ అనేది మీరు తీసుకెళ్ళి మీరు ఇండియాలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా బిగ్ ఫర్మ్కి వర్క్ చేయాలనుకుంటున్నారు, లేదంటే మీ ఫ్యామిలీ బిజినెస్లో మీరు హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా డెఫినెట్లీ వర్త్ ఇట్. అమెరికాలో ఉన్న ఎంబీఏ ప్రోగ్రామ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట, ఇఫ్ నాట్ ది బెస్ట్ అని చెప్పగలను నేను. సో అది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, యూజువల్లీ మీరు కనుక ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీస్కి వర్క్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎంబీఏ చేయించడానికి విల్లింగ్ ఉంటారు కొన్నిసార్లు. ఇఫ్ యు ఆర్ ఎక్సెప్షనల్, మీరు ఎగ్జిక్యూటివ్ లెవెల్స్కి గ్రో అవుతున్నారు అని అనిపిస్తే వాళ్ళు మీ ఎంబీఏ ఫండ్ చేయడానికి రెడీ ఉంటారు. సో మొత్తం ఎంబీఏ ఫండింగ్ వాళ్ళు ఇచ్చినా, లేదంటే సమ్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఫండింగ్ మీ కంపెనీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాయని అనిపించినా సరే ఖచ్చితంగా యూ కెన్ డూ ఇట్, మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆప్షన్. సో లాస్ట్ వచ్చేసరికి, మీరు హైలీ డెడికేటెడ్ అండ్ దెన్ హైలీ యునో హైలీ డెడికేటెడ్ అండ్ దెన్ మీరు యూనో హైలీ ఫోకస్డ్ కనుక మీరు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఎంబీఏకి మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు అని నా సజెషన్. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో అట్లీస్ట్ 2 పాయింట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, అలా కాకుండా మోర్ దాన్ 2, 3, 4 ఈ 6 పాయింట్స్లో మీకు 3, 4 ఆప్షన్ ఈ 6 పాయింట్స్లో మీకు కనుక 3, 4 పాయింట్స్ కనుక ఉంటే కనుక మీరు ఎంబీఏతో మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు. యూ కెన్ ట్రై అండ్ ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ పాయింట్స్ కనుక మీకు ఉంటే అమెరికాలో ఎంబీఏ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, ఆలోచించుకొని కన్సిడర్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే, ఇది ఖచ్చితంగా రూల్ అయితే కాదు. ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా నేను ఎట్లా సజెస్ట్ చేస్తానో అలానే సజెస్ట్ చేస్తాను అనమాట. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కనుక జస్ట్ స్ట్రైట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఫ్రెషర్ విత్ నో ఎక్స్పీరియన్స్ అనుకోండి, సో అప్పుడు మీరు కొంచెం ఆలోచించాలి ఎంబీఏ చేయాలా లేదా అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే, మీకు కొన్నిసార్లు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం మాట్లాడుతుంది అంటే బిజినెస్ ఆపరేషన్స్ ఉంటాయి కదా చాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ కాల్ సెంటర్ జాబ్స్ కూడా బిజినెస్ ఆపరేషన్సే, అలా కాకుండా మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, టెక్నికల్ సపోర్ట్ కానీ ఇవి కూడా బిజినెస్ ఆపరేషన్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఇలాంటి జాబ్స్ కనుక మీరు చేస్తుంటే అది రిలెవెంట్ ఎక్స్పీరియన్స్. అలా కాకుండా లెట్స్ సే ఒక కంప్యూటర్ సైన్స్ బీటెక్ మీరు కంప్లీట్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేశారనుకోండి, ఎంబీఏకి అది రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఉండదు, కొంచెం రిలెవెంట్ ఉంటుంది కానీ కంప్లీట్గా ఉండదు. సో నా పాయింట్ ఏంటంటే, మీకు గనక రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యూ షుడ్ కన్సిడర్ 1 or 2 times బిఫోర్ కమింగ్. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి, మీకు గనక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ బ్యాచిలర్స్లో లేకపోతే, అంటే మీరు గనక బీబీఏ చేయకుండా బీటెక్ చేస్తే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే మీకు ఎక్స్ట్రా ఇంకా ఫీజు పడే ఛాన్స్ ఉంది అండ్ ఎక్స్ట్రా కోర్సెస్ మీరు చేసే ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ బ్యాచిలర్స్లో ప్రీ రిక్విజెట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని చాలా అట్లీస్ట్ 10 కోర్సెస్ మిమ్మల్ని ప్రీ రిక్విజెట్స్ చేయమంటారు, అకౌంటింగ్లో, ఫైనాన్స్లో, బ్లాబ్లాబ్లా, వాట్ ఎవర్. సో మీకు గనక బీబీఏ డిగ్రీ లేకపోతే, అంటే బ్యాచిలర్స్లో బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ లేకపోతే మీరు ఇంకొకసారి ఆలోచించాలి అమెరికాలో ఎంబీఏ చేసే ముందు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, మీకు గనక ఫండెడ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ లేకపోతే ఏ యూనివర్సిటీ నుండి మీరు ఆలోచించాలి. అలా కాకుండా మీకు అలా కాకుండా మీరు వర్క్ చేసే కంపెనీ నుండి ఎలాంటి ఫండెడ్ ఆపర్చునిటీస్ లేకపోతే కూడా మీరు ఆలోచించాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కనుక ఖచ్చితంగా నేను నా ఎంబీఏ అయిపోయాక ఓపీటీ చేశాక నేను మేబీ H1B చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, మేబీ నేను ఈ ఆప్షన్ని కన్సిడర్ చేస్తాను, మేబీ నేను అలా వెళ్ళాలనే ఇంటెన్షన్తో ఉంటాను అనుకుంటే మీరు ఆలోచించండి వచ్చే ముందు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఓన్లీ 1 ఇయర్ ఓపీటీ అనేది వస్తుంది మోస్ట్ ఆఫ్ ది ఎంబీఏస్లో. ఆ 1 ఇయర్ ఓపీటీలో మీ ఎంప్లాయర్ ఫస్ట్ మిమ్మల్ని నమ్మి H1B మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి, ఆ తర్వాత చేశాక కూడా మీరు దానిలో పిక్ అవ్వాలి. సో అది అది గుర్తుపెట్టుకోండి. సో అది గైజ్ ఎంబీఏ గురించి నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ని ఖచ్చితంగా స్మాష్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ పంపాలనుకుంటే అట్లీస్ట్ 1 or 2 ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నాకు సాధ్యమైనంత వరకు నేను రిప్లై ఇస్తాను. అలాగే ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏ ఛానల్ని
చాలామంది చూస్తున్నారు, వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు అబ్బాయి, పక్కన రింగ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ ఐ విల్ సీ యూ సూన్.